సో వ్యాపారం వ్యాపారం చేయాలంటే మన దగ్గర కెపాసిటీ ఉంటే ఒక 5,000 సామాన్ కావాలి. 5,000 రూపాయలు మన దగ్గర ఉన్నది అనుకో, ఆ 5,000 2,000 బిజినెస్ పెట్టాలి, 2,000 పక్కన పెట్టాలి. 5,00,000 రూపాయలు బిజినెస్ చేయాలంటే 10,00,000 పెట్టుకోవాలి, అప్పుడు బిజినెస్ చేయాలి. 10,00,000 లేదు కానీ 2 ఇయర్స్కు లాస్ వచ్చే కెపాసిటీ ఉండాలి. 1.5 ఇయర్ లాస్ వచ్చే అప్పుడు పెట్టాలి. అయితే మీతో పోటీ పడి చాలా మంది కూడా చాలా గట్టి ట్రయల్స్ చేసారు, కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసి వ్యాపారాలు ఫుడ్ బిజినెస్ పెట్టినా కానీ కనీసం ఒక సంవత్సరం కూడా నడిపించలేని పరిస్థితి. మరి బాబురావు గారి సీక్రెట్ ఏంది? ఎందుకంటే ఒక చిన్న షాప్తో స్టార్ట్ చేసి ఇప్పుడు దాదాపు విస్తరించింది వ్యాపారం, వందలాది మంది ఎంప్లాయీస్కి ఒక ఉపాధి ఇవ్వగలుగుతున్నారు. వాళ్ళది ఏముంటే అంటే గోడంతా పైకి వచ్చినాక ఆయన మోటార్ సైకిల్ మీద ఉంటారు కదా, సేట్ అయితే కార్ తీసుకుంటాం, ఇంకొక మంచిగా అయితే ఇంకా మర్సడీస్ తీసుకుంటాం, ఆ స్టేజ్లో వెళ్ళిపోతాం. నాది అట్లా లేదు, నా సైకిల్ కొనేది కెపాసిటీ ఎప్పుడు ఉంటుంది, కార్ కొనే కెపాసిటీ ఉంటే అప్పుడు సైకిల్ ఉంటుంది, నాది మోటార్ సైకిల్ ఉంటుంది అట్లా. మరి ఇప్పుడు బాబురావు గారి కార్ ఏంది? జీప్ ఉన్నది నాది. అయితే ఇంకొకటి అడగాలనుకుంటున్నా, ఈ కాలంలో బాగా ఈ జనరేషన్ యంగ్స్టర్స్ ఏంటంటే కొన్ని రోజులు ఉద్యోగాలు చేయడం తర్వాత వ్యాపారాన్ని అడుగు పెట్టాలి అని అనుకుంటారు. సో ఒక బ్యూటిఫుల్ లైఫ్ ని ఊహించుకుంటారు, కానీ ఒక్కసారి వ్యాపారంలో అడుగు పెట్టినాం కదా ఒడిదొడుకులు అప్ అండ్ డౌన్స్ తట్టుకోలేని పరిస్థితి. ఎందుకంటే ఆయన ఏం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్న సేట్ ఉన్నా, సేట్ ఉన్నాక నాకు అలవాటు ఏదైనా అదే చేస్తాడు ఆయన. కారు ఒక సెల్ ఫోన్ తీసుకుంటాడు, దానికన్నా 100,000 రూపాయలు సెల్ ఫోన్, కానీ అది దొంగతనం పోతే మళ్ళీ 100,000 రూపాయలది కొంటాడు. సెల్ ఫోన్ కొనాక చూడాలి ఇది పోయితే మనం రేపు కొనచ్చా, తెలిసిందా, ఇవాళ పోయింది సెల్, రేపు ఫైనాన్స్ తీసుకుంటాడు, అందుకోసం ఆయనకు బాధ అవుతుంది బిజినెస్లో. అదే సెల్ ఫోను ఇవాళ పోయినాక రేపు కొనే శక్తి ఉండాలి, 500 సేలే కొనాలి, 1,00,000 రూపాయల సేల్ ఎందుకు కొనాలి, బిజినెస్లో సంపాదన లేదు ఎందుకు కొనాలి. ఇవాళ రేపు ఎక్స్ట్రా షోకి ఎక్కువ అవుతున్నది బిజినెస్ అని నేను సంపాదిస్తాను, చూపుకి ఇచ్చేదాన్ని, అందుకోసం ఫెయిల్ అవుతున్నా. ఏమన్నా ఇప్పుడు సెల్ ఫోన్ తక్కువ తీసుకుంటే ఏమని అనుకుంటాడు ఆయన, రోడ్డు మీద వచ్చేసి ఉన్నది 100,000 రూపాయలు సేనే మళ్ళీ కొంటాడు, ఫైనాన్స్ తో తీసుకుంటాడు, కార్ కొంటాడు ఫైనాన్స్ తో తీసుకుంటాడు, చూపించేదాన్ని, అందుకోసం సక్సెస్ కాదు. అంటే ఫస్ట్ బిజినెస్లో ఇంట్రెస్ట్ తీసుకోవాలి. బిజినెస్ అన్నాక ధని అంటారు దానికి, హిందీలో ధని అంటారు, బిజినెస్ మ్యాన్కు ధని అంటారు. ధని చేయి ఎప్పుడైనా బిజినెస్ మీద ఉండాలి, ఎప్పుడు నిఘా ఉండాలి. చాయ్ ఎట్లా ఇస్తున్నాడు, కస్టమర్కి ఎట్లా ఇస్తున్నాడు, కస్టమర్ వచ్చినా మా జీతగాడు మంచిగా చూస్తున్నాడా, అది కళ్ళు పురాగా ఉండాలి. ఎవరైనా కానీ బట్టల దుకాణం కానీ, కస్టమర్ వచ్చిండు బట్టలు చూపించిండు పోయితున్నాడు, ఆయనకు నచ్చలేదు, ఎందుకు నచ్చలేదు ఆయన అడగాలి, ఆయన చెప్పాలి, అప్పుడు దేవుడు ఇస్తాడు. లేదు ఆయన చూపలేదు, ఎందుకు చూపలేదు అడగాలి, కొత్త స్టాక్ చూపించాలి. మరి అప్పుడు పైసలు కూడా ఎక్కువ కీయలేని పరిస్థితి, కాంపిటీషన్ వరల్డ్ ఇది, మరి అప్పుడు ఏం చెప్తారు? మొదలు చెప్పినా కదా, పైసలు 5,00,000 ఉంటే 2,00,000 బిజినెస్ పెట్టుకోవాలి, వెనక సైడింగ్ ఉండాలి. ఏ బిజినెస్ పెట్టినా కానీ జీతగాలి జీతం ఇచ్చే పరిస్థితి రావాలి, లేకపోతే జీతగానికి జీతం ఇవ్వాలి అని పారిపోతాడు. మెసేజ్ ఏం, బిజినెస్ చేయాలంటే మన కెపాసిటీ ఎంత ఉన్నది దానికన్నా సగం పైసలు పెట్టాలి, సగం పైసలు పక్కన పెట్టాలి, లేకుంటే బిజినెస్ చేయొద్దు, మన జీతం చేసుకోవాలి. ఫుడ్ ఇండస్ట్రీ, హైదరాబాద్ ఫుడ్ ఇండస్ట్రీకి ఒక హబ్ అని పిలుస్తుంటారు, ఆ హబ్ అయితే చాయ్కి ఇప్పుడు నీలఫర్ ఒక హబ్ గా అయిపోయింది. ఎట్లా అయిపోయిందంటే, ఒక వస్తు చాయ్ చేస్తున్నాం 360 డేస్, హోటల్ ఎప్పుడు 18 గంటలు చాలు ఉంటుంది, అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒకటే చాయ్ ఇవ్వాలి, ఆయనకు అలవాటు చేయాలి ఈ చాయ్ తాగని, అలవాటు అయిన బరాబర్ అదే చాయ్ తాగేదానికి వస్తుంది 10 కిలోమీటర్ల దూరం నుంచి, అది రేటు చూడాలి ఆయన. అది చాయ్ గుట్కా పాన్ సిగరెట్ ఈ 4 ఐటమ్లు ఎట్లున్నాయంటే, ఆ బ్రాండ్ది ఉంటేనే తాగుతాడు, ఆ బ్రాండ్ది ఉంటేనే తింటాడు, ఐస్ క్రీమ్ కానీ సిగరెట్ కానీ ఏదైనా కానీ. నాకు అలవాటైన సిగరెట్ పొలుసుకాయ సిగరెట్ అంటే పొలుసుకాయ సిగరెట్ తాగుతాడు, వేరే సిగరెట్ ఇస్తే ఆయన తాగడు, నాకు టేస్ట్ రాలేదంట. గుట్కా తినటువంటి మాణిక్యం కావాలంటే మాణిక్యందే కావాలి, పాన్ కావాలంటే ఆశా పాన్ షాప్లో పోయితా అంటే ఆశా పాన్ షాప్లో పోతాడు, చాయ్ ఉన్నది అదే. ఈ 4 ఐటమ్లు ఎట్లున్నాయంటే అలవాటు అయినాక అదే కావాలి, ఈ ఎట్లా ఐటమ్. సో అలవాటు అవ్వడు వేరు, మళ్ళీ పైసలు తీసి ఖర్చు పెట్టుడు వేరు. హిమాయత్ నగర్కి చూస్తే అండ్ ఇక్కడ ఉండేదాన్ని చూస్తే అసలు సంబంధమే ఉండదు.
అండ్ కిందకి పై ఫ్లోర్ కి చూస్తే అసలు సంబంధం ఉండదు. ఒక ఫైవ్ స్టార్ హోటల్ అట్మాస్ఫియర్. ఇక్కడ ఈ లొకేషన్ వేరే, హిమాయత్ నగర్ లొకేషన్ వేరే. అందులో మీడియం ఉన్నారు, మంచి ఉన్నారు, రెండు ఉన్నారు. అక్కడ స్టూడెంట్ ఉన్నారు, స్టూడెంట్ లైన్ ఉన్నారు. అక్కడ ఆ స్టూడెంట్లకు ఏం కావాలి? 1/2 తాగుతుంది, దానికి మెయింటైన్ చేయాలి. ఇక్కడ 100 ఇస్తున్నాను, అక్కడ 80 రూపాయలు ఇస్తాం. రేట్ అక్కడ తక్కువ ఉంటుంది, అక్కడ మేము మెయింటైన్ చేస్తాం. అదే లక్కడి కప్పుల్లో ఇంకా స్లో గిరాయి, దానికి ఒక 50 రూపాయలు చాయ్ ఇస్తాం. ఆడ చాయ్ రేట్ ఎంత ఉంటుంది? అక్కడ 50 రూపాయలు ఉంటుంది, దానికన్నా చిన్నది ఉన్నది, 20 రూపాయలు చాయ్ ఉన్నది. అది ఎందుకు? బీద వాళ్ళకి 20 రూపాయలు చాయ్ ఉండాలి. మరి క్వాలిటీ, క్వాలిటీ 20 రూపాయలు చాయ్ ఎవరిది ఉంటుంది? దానికన్నా బాగుంటుంది. బయటతో కంపేర్ చేస్తే క్వాలిటీ మంచిగా ఉంటుంది. 50 రూపాయలు చాయ్ ఉంటే దానికి కంపేర్. ఇది 100 రూపాయలు చాయ్ ఉన్నది, 5 స్టార్ హోటల్లో 100 రూపాయలు చాయ్ ఉంటుంది, దానికని ఇక్కడ బాగుంటుంది. ఇప్పుడు చాలా వేరియేషన్ వచ్చింది. అసలు చాయ్ కూడా ఇంత రేటు వలుకుతుందా అనే కాడికి జనాలను తీసుకొచ్చి వాళ్ళ కాన్సన్ట్రేషన్ మీ చాయ్ వైపు మళ్ళించారు. ఏమి చాయ్? చాయ్ అసలు చాయ్ కూడా ఇంత రేటు పెట్టి తాగొచ్చా? తాగొచ్చు అనే దానికి మీరు ఆన్సర్ చెప్పారు అవును అని. నేను తొలుత చాయ్ బిజినెస్ అన్నప్పుడు మీ ఇంట్లో ఏమన్నారు? ఫస్ట్ మీరు స్టార్టింగ్ చాయ్ బిజినెస్ చేసేటప్పుడు ఏమన్నారు? ఏం లేదు, నేను ఫస్ట్ నుంచి బండి పెట్టినా కదా, బండిలో చాయ్ తయారు చేయాలి ఎట్లా చేసుకున్నా. ఆ బండిలో చాయ్ పెట్టినాక అప్పటి నుంచి చూసుకున్నా ఆయన ఎన్ని కిలోమీటర్ల నుంచి వస్తున్నాడు, ఎందుకోసం వస్తున్నాడు. అప్పుడు అలవాటు చేసిన, అదే అలవాటు ఇక్కడ చేస్తున్నా. ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేసిరా? బట్టల దుకాణంలో పనిచేసే చేస్తుండే కదా, ఎందుకు ఈ చాయ్ అనుకురా? మీ ఫ్రెండ్స్ కి ఎవరైనా అడిగినరా? పెళ్లి కన్నా ముందు చాయ్ హోటల్ ఉండే. నష్టాలు వచ్చినప్పుడు మా భార్య నాకు సపోర్ట్ చేసింది, బంగారం అమ్మినం, జాగలు అమ్మినం, అది మా ఫ్యామిలీ సపోర్ట్ చేసింది. అప్పుడే నేను ఇక్కడ దాకా వచ్చిన. అంటే ఈ వ్యాపారంలో నష్టాలు కూడా ఉన్నాయి. నష్టాలు ఉన్నప్పుడు మన ఫ్యామిలీ సపోర్ట్ కంపల్సరీ చేయాలి. మన ఫ్యామిలీ ఎప్పుడు సపోర్ట్ చేసినావు? నువ్వు బిజినెస్ చేస్తున్నావు, ఏమైనా జూదం ఆడుతున్నావా, లంగతనం చేస్తున్నావా, తాగుతున్నావా, ఫ్యామిలీ కట్ట తయారు చేయాలి. అంటే ఇవాళ మీతో మాట్లాడినప్పుడు ఓన్లీ బాబురావు గారు అంటే ఒక సక్సెస్ స్టోరీ, అట్లా అంచెలంచెలు ఏదిలంటే ప్రాఫిటబుల్ గానే అనుకున్నాను. కానీ ఇప్పుడు మీరు చెప్పిన నష్టాలు కూడా ఉన్నాయి అంటున్నారు. కోవిడ్ టైంలో ఎట్లా ఉండే పరిస్థితి? కోవిడ్ టైంలో మినిమం మా దగ్గర లేదన్నా కానీ 500 మంది ఉండేది. వాళ్ళకు ఒరిసా తోలిచ్చినాం, బస్సు చేసినాం, 1,30,000 రెంట్ ఇచ్చి బస్సుకు తోలిచ్చినాం, వాళ్ళ ఇంటికాడ తోలిచ్చినాం, మళ్ళీ వాళ్ళ ఇంటికాడ నుంచి తెచ్చినాం. ఇక్కడ ఉండేటోళ్ళు ఇక్కడనే ఉన్నాం, అన్నం ఇచ్చినాం, ఉండేటందుకు ఇచ్చినాం, వాళ్ళ జీతం హాఫ్ ఇచ్చినాం, తర్వాత హోటల్ ఓపెన్ అయ్యాక హాఫ్ ఇచ్చినాం. ఎందుకు హాఫ్ ఎందుకు ఇచ్చినాం అంటే వాళ్ళ తల్లిదండ్రులకు తోలియాలి కదా. మన దగ్గర కెపాసిటీ ఎక్కువ ఖర్చు చేయకూడదు, బ్యాలెన్సింగ్ నష్టం. ఎప్పుడైనా హోటల్ కావచ్చు, 10 రూపాయలు సంపాదిస్తే 10 రూపాయలు ఖర్చు చేస్తా, షాక్ చేస్తారు ఎక్కువ. ఇప్పుడు ఉండే జనరేషన్ రేపు హోటల్ సైడ్ అయినా వల్లే సెల్ ఫోన్ ఐఫోన్ తీసుకుంటాడు, ఏమంటే హోటల్ సైడ్ అయినా. అంటే మీరు చెప్పేదాన్ని బట్టి అప్పటికి వెళ్ళి నాకు అంటే మన పర్సనల్ గా ఖర్చులు తక్కువ పెట్టాలి, బిజినెస్ పైన ఫోకస్ ఎక్కువ పెట్టాలంటారా? అదే బిజినెస్ కింద ఫోకస్ చేయాలి. ఒక 10 రూపాయలు నెలకు సంపాదిస్తే 5 రూపాయలు ఖర్చు చేయాలి, 5 రూపాయలు బ్యాలెన్సింగ్ పెట్టాలి, అప్పుడు బిజినెస్ బ్యాలెన్సింగ్ ఉంటుంది. దేవుడైనా మనకు సంతోషపడతాడు, మన ఇంటికాడైనా హ్యాపీ ఉంటుంది. లేకుంటే రోగాలు తయారైతే, పైసలు లేకుంటే రోగాలు తయారైతుంది ఇంకా. అయితే నేను ఇంకొక ముచ్చట విన్నా, బాబురావు గారి లైఫ్ లా మస్తు అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. మీరు ఇప్పుడు మా ఒక ముచ్చట చెప్పారు, ఆస్తులు కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి, నగలు కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి నుంచి ఒక గుడ్ పొజిషన్ లో ఉన్నారు. చాలా మంది ఇన్స్పైర్ అయ్యి మీ పైన సినిమా తీయాలని అనుకున్నారంట. బుక్కులు రాసేటోళ్ళు కూడా చాలా మంది అప్రోచ్ అయ్యారంట కదా. యూట్యూబ్ చూసినాక అందరూ అంటారు, అందరు అడుగుతారు, నాతో ఫోటోలు దిగుతాడు. ఎందుకోసం అంటే మా కొడుకుకి చెప్తా, చూడు మీకైతే డబ్బు ఉన్నది, మీకు నేర్పించినాము, ఆయన దగ్గర ఏం లేకుండే స్టోరీ చూస్తారు, వింటారు. నివాదిగా చెప్తాను నేను. రాస్తున్నారా మరి ఎవరైనా బుక్కులు రాస్తున్నారా మీ లైఫ్? రాసిండ్రు, తీసిండ్రు, తీసిరు కూడా. యూట్యూబ్లు ఉన్నాయి కదా, అన్నీ ఉన్నాయి, తీసిండ్రు. కానీ చదువుతాలు పాటించాలి కదా, మీకు ఎన్నో మాటలు చెప్పిన అది పాటించాలి. మీలని చెప్తారు 10 మందికి దానం చేయాలంటారు, సంపాదనలో మినిమం అయినా రోజు దానం చేయాలి, రోజు దానం చేయాలి, దేవునికి అని ఇవ్వాలి ఫస్ట్, దేవునికి దేవుడికి దక్షిణ వేయడంతో స్టార్ట్ అవుతుందా లైఫ్? అవుతుంది. మనం సంపాదించినాక తృప్తి అయినాక 10 రూపాయలు సంపాదించి రూపాయి చేసేది ఏమవుతుంది? ఇప్పుడు రోజు ఖచ్చితంగా దక్షిణ వేస్తుంటారు. నేను వేస్తాను, వేయాలి అంటున్నా, వేయాలి. నా పద్ధతి నేను చేసుకుంటా, మీరు వేయాలి. బాబురావు గారు కూడా, బాబురావు కూడా వేస్తారు. అది వేస్తారు లేదా దేవుడికి తెలుసు. నేను వేయని చెప్తున్నా, వేయని చెప్పు, నేను వేయకుంటే నేను పాపం లేదా? సో లాస్ట్ అండ్ ఫైనల్ గా చాలా మంది కూడా ఇప్పుడు ఒక ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ లో ఉన్నారు. అంటే క్రెడిట్ కార్డులు వాడడం, డెబిట్ కార్డులు వాడడం, అప్పులు తెచ్చి పెట్టుకొని బిజినెస్ చేయడం,
అసలు బిజినెస్ లో మనం స్టార్టింగ్ స్టేజ్ ఉన్నప్పుడు అప్పు తెచ్చి పెట్టి బిజినెస్ చేయడం కరెక్టా, సొంత పైసా పెట్టి చేయడం కరెక్టా? సొంతం పైసలు పెట్టాలి. మనం జాబ్ చేసినాక మన దగ్గర ఎంత ఉన్నది, ఒక 5 లక్షలు జమ అయింది, 2 లక్షలు బిజినెస్ పెట్టాలి. 5 లక్షలు ఉన్నాయి, 10 లక్షలు బిజినెస్ పెట్టేస్తారు. మొదల అప్పు తీసుకుంటాడు, ఫైనాన్స్ చేసుకుంటాడు, లాస్ అయినాక మళ్ళీ ఫైనాన్స్ తీసుకుంటాడు, లాస్ అయితే బంద్ చేసుకుంటాడు. ఫస్ట్ కాన్ఫిడెన్స్ ఉండాలి, నేను ఇది చేస్తున్నా చెయ్యసాలా, ఇది కాన్ఫిడెన్స్ ఉండాలి. ఆ కాన్ఫిడెన్స్ కోసం కస్టమర్కు చాలా హ్యాపీగా ఉంచబడుతుంది హోటల్ లైన్లో అయితే. హోటల్ లైన్లో ఒక్కనాడు తిండి బాగాలేతే 10 మందికి చెప్తాడు, మొదలు హోటల్ మంచిగా ఉండి ఇప్పుడు మంచిగా లేదు అయిపోయింది, కస్టమర్ కాలేదు. మనకు సాటిస్ఫాక్షన్ నా వస్తు నేను తిన్నది మా జీతగానికి అనాలే, నువ్వు తినబుద్ధి అయితేనే ఆయనకి ఇయ్యాల, నాకు తినబుద్ధి అయితేనే ఆయనకి ఇయ్యాలి, నాకే తినబుద్ధి అయితేనే ఆ బిస్కెట్ ఏదైనా బిస్కెట్ తయారైంది, ఓ స్వీట్ తయారైంది, ఇది ఇప్పుడు తయారైంది, ఇది నిన్న అడుగుతాం, మీరు ఏది తింటారు? ఎందుకు ఫ్రెష్ తింటారు? టేస్ట్ టేస్ట్ బాగుంటది అండ్ ఆ ఫ్రెష్నెస్ ఉంటది. కస్టమర్కి ఏది ఇస్తారు అది మీరే చెప్పాలి. మీరు అది నేను పరిచిస్తా. మరి నిన్నటి ఉంటే ఇందాక మాకు చెప్పిరుగా అనాథాశ్రమానికి ఇస్తాం మేము, అది పనిచేయాలి, ఇది ఇవ్వాలి, లేకుంటే ఈ ఫ్రెష్ ఉన్నది కదా ఇది నిన్నటి, ఇది అమ్మితే వాళ్ళు కొంత పోతారు మంచిగా లేదని రాడు, మళ్ళా ఫ్రెష్ అమ్మితే మళ్ళీ వస్తాడు, రిటర్న్ వస్తాడు. ఈ ఫ్రెష్ది నిన్నటిది అట్లనే ఉంటుంది, నిన్నటి అమ్మితే ఇది మళ్ళా ఇంకోనాడు పాసిపోయింది అవుతుంది, దాని రిటర్న్ ప్రైస్ రానే రాదు. కస్టమర్స్ ని అట్రాక్ట్ చేసే టిప్స్ చెప్పిరు ఇవాళ. మోతీచూర్ లడ్డు ఉన్నది, ఒక గంట ముందు చేసింది ఉన్నది, పొద్దుగాలు చేసింది ఉన్నది, ఇప్పుడు మోతీచూర్ లడ్డు చేయండి, ఈ ఫ్రెష్ ఆయన అన్ని లడ్డూలు తింటాడు, ఇంకొక కిలో తేయంట, ఆ లడ్డు మీకు లోబడి పెట్టి పొద్దుగాలు తీస్తే ఆయన తింటాడు చాలా బాగా. ఇది ఇది వేస్ట్ అయితే అది వేస్ట్ అయితే, అంటే ఫ్రెష్ తీయడం వల్ల బిజినెస్ కూడా పెరుగుతుంది అంటారు, అంతేనా? కారం ఉన్నది గోలిచ్చినాక తినుండి అది బాగుంటుంది. ఎందుకు పచ్చారన్నం ఉన్నది, మీరు వండినాక తిండి తక్కుతో సా నీత మంచిగా అనిపిస్తుంది, అదే మళ్ళీ వేడి చేసి ఇస్తే బాగుంటుందా? ఫ్రెష్నెస్ పోతుంది, టేస్ట్ డిఫరెంట్గా అనిపిస్తుంది. మరి నేను ఏమన్నా దేవుడు అనుకుంటే అన్ని చెయ్యచ్చు, నేను దేవునికి నైవేద్యం పెడుతున్నా, నిన్నటిది పెడతాలా? కస్టమర్లు దేవుళ్ళుగా బిజినెస్ షురూ చేశారు, నిన్నటిది పెడతారా మీరు దేవునికి? ఎందుకు పెట్టాలి? అప్పుడప్పుడే పవిత్రంగా ఉండి పెడతాం, భయం భక్తి రెండు ఉంటాయి. ఇది భయం ఉండాలి, దేవుడు అనుకున్నోడు వేరే చేసుడు వేరే. అయితే ఇంకొకటి చెప్పండి నాకు, ఇప్పటికీ తొలుత చిన్న షాప్ నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు 5-స్టార్ హోటల్ లాగా కనిపిస్తుంది, చాయ్ అమ్ముడు 5-స్టార్ హోటల్ అంటే చాలా అరుదు, అది ప్రత్యేకంగా చాయ్ కోసం పిలుస్తా. ఫ్యూచర్ ఏంది, ఫ్యూచర్ ప్లాన్ ఏంది? నాకు చాయ్ కోసం దేనికైనా పిలవచ్చు, నేను చాయ్ కోసం ఉస్మానియా బిస్కెట్ అమ్ముతున్నామో కాదు, చాయ్ కోసం శాండ్విచ్ అమ్ముతుంది, చాయ్ కోసం సాబుదాన కిచడి అమ్ముతున్నా, చాయ్ కోసం పరాటా అమ్ముతున్నా, చాయ్ కోసం సాంబార్ రైస్ అమ్ముతున్నా, చాయ్ కోసం ఫ్రైడ్ రైస్ అమ్ముతున్నా, చాయ్ కోసం వస్తువులు తింటాడు ఫస్ట్ చాయ్, తర్వాతనే మిగతా ఏమైనా. మరి ఫ్యూచర్ ప్లానింగ్ ఏంది? ఇదే చాలా పెద్దది అనుకుంటాం హైదరాబాద్ లో. ఫ్యూచర్ లో హైటెక్ సిటీలో ఓపెన్ చేస్తున్నాం, అక్కడ మంచి పెద్ద పెద్ద కరోడ్ పట్టులు ఉన్నారు, వాళ్ళకి ఎట్లా కావాలి, వాళ్ళకి ఎట్లా అంబియన్స్ ఇవ్వాలి, ఆ బతుకుతోనే హోటల్ పెడదాం. మరి అక్కడ చాయ్ రేట్ ఎంత ఫిక్స్ చేస్తున్నారు? చాయ్ ఏం లేదు, కింద అదే తాగచ్చు, మీ పైన పోయితే ఇంకా పైకి పోవచ్చు. పైకి పోచ్చా, రేట్ పైకి కూడా పోతుందా? రేట్ పైకి రేట్ కూడా పెరుగుతున్నా. మరి ఇక్కడ లాస్ట్ ఫైనల్ గా టాప్ మోస్ట్ టీ ఎంత అమ్ముతారు? 500 రూపాయలు. 500? అండ్ ఒక్కొక్కసారి మీ దగ్గర చాలా స్పెషల్ టీలు అమ్ముతుంటారు, 1000 రూపాయలు, 1500. ఏడాదికి ఒకసారి టీ పొడి వస్తుంది, అది పాలలో ఏలు ఓన్లీ డికాషన్ ఉంటుంది, ఆ టేస్ట్ ఉంటుంది. అది ఎందుకు అంత ఫేమస్ అయింది? ముందుగానే బుక్ చేసుకొని లేదంటే టోకన్స్ తీసుకొని మరి వచ్చి, అంటే ఎక్కువ 1 కిలో ఉంటుంది, అందరు అంటారు పిక్చర్ చూసినాక ఫస్ట్ సినిమా చూసినావా, ఎవరైనా ఏమంటారు ఏ మై ఫస్ట్ సినిమా దెక్కా మలువే, ఎంత పైసలు తీస్తాడు ఫస్ట్ సినిమా, అలవాటైంది ఫస్ట్ మై నిలబడికి చా 1000 రూపాయకి ఆయన మలువే తుంపి కవి, మౌత్ టు మౌత్ పబ్లిసిటీ ఇట్లా కూడా బిజినెస్ మొత్తానికి. అయితే ఏడాదికి ఒకసారి మాత్రం చాయ్ తాపుతారు, చాయ్ కూడా కదా డికాషనే, చక్కెర వేస్తారా? చక్కెర ఇస్తాము, ఆయన ఇష్టం, కానీ ఆ చక్కెర వేయకుంటేనే మించుకుంటారు. ఆ టీ పొడి అంటే ఒక ఆకో ఆరోగ్యం మంచిగా అలా ఉంటుంది, కొలెస్ట్రాల్ మంచిగా అవుతుంది, షుగర్ రాదు, హెల్త్ బాగుంటుంది. కానీ ఎప్పటికి దొరుకుతుంది కదా, ఎప్పటికి దొరకదు కదా, 1000 రూపాయలు చాయ్ దొరికినా కానీ 1000 రూపాయలు చాయ్ రోజు ఎవరు తాగుతారు? ఇప్పుడు మీకు హెల్త్కి మంచిగా అంటారు, క్రోసిన్ ఉన్నది, ఒకరోజే ఒకటి తింటేనే జ్వరం తక్కువ అవుతుందా? మినిమం 7 రోజులు తినాలి, అట్లా 15 రోజులు 20 రోజులు తాగితేనే దాని హెల్త్ మంచిగా అవుతుంది. మీ ఒకరోజు 1000 రూపాయలు చేత అయినా హెల్త్ మంచిగా అవుతుందా? అట్లా తాగేటోళ్ళు ఉన్నారా? 15 రోజులు 15,000 పెట్టుకోండి, దొరకది కదా.
తాగుతారు తాగుతారు కానీ దొరకదు కదా. మరి ఎన్ని రోజులు సర్వ్ చేస్తారా చాయ్? 4 రోజులా 5 రోజులా? 1 నెల అంతే. నెల రోజులు. సో నెలల 15 రోజులు ఖచ్చితంగా తాగేటోళ్ళు ఉన్నారా? దొరికితే తాగేటోళ్ళు. అది ఇప్పుడు డాక్టర్ దగ్గర పోయితే, ఆ డాక్టర్ దగ్గర పోయినాక ఈ డాక్టర్ మంది ఇచ్చినాక సాటిస్ఫాక్షన్ అని అనుకోవాలి. ఆ డాక్టర్ లేదు, కొత్త డాక్టర్ దొరకదు. ఈయన ఏం చేస్తాడో అని మనసులో ఉంటాయి. సో ఫస్ట్ మనకు మనశ్శాంతి మన మీద ఉండాలి, కాన్ఫిడెన్స్ మనకు ఉండాలి. సో మీరు చెప్పే ముచ్చట బట్టి చాయ్ 4 రోజులు ఉంటే కనీసం ఒక 5-6 సార్లు టేస్ట్ చేసే వాళ్ళు ఉండొచ్చు. ఉండొచ్చు. ఉంటారు కూడా. ఉంటారు. ఇవాళ రేపు అల్లుడు ఉన్నాడు, నీకు 1000 రూపాయలు చాయ్ తాగిస్తా పా అంటాడు. ఎవరు ఫ్రెండ్ ఉన్నాడు, నేను 1000 రూపాయలు చాయ్ తాగిస్తా పా అంటాడు. ఎవరైనా పందెం పెట్టుకుంటాడు, నేను చాయ్ తాగిస్తా, మీరు కుజ్బెండ్ మేము జీతనే కాబట్టి చాయ్ పిలవ ఖాళీ వస్తాయి, ఆ పిలాతో ఉంటాడు. 20 రూపాయలు అయితే అంటాడు, ఇక్కడ తెస్తాడు 1000 రూపాయలు ఇవ్వాలి. అయితే ఇప్పుడు మీరు మాట్లాడేది చాయ్ పిలవ్, పిలాతు, బస్, ఇదంతా స్లాంగ్ మనకు చూస్తుంటే కొంత హైదరాబాద్ స్లాంగ్ కి మస్తు దగ్గరగా ఉంది. సో ఆదిలాబాద్ టు హైదరాబాద్ వచ్చిన తర్వాత హిందీ కూడా నేర్చుకురా, అంత ఫ్లూయెంట్ గా మస్తు మాట్లాడుతున్నారు. నేను ఎక్కువ హిందీ మాట్లాడతా ఎందుకంటే పాత ఓటర్ ఉన్నప్పుడు ఎక్కువ ముస్లిం ఏరియా, ఓకే, అది నేర్చుకున్నా, అందుకోసం హిందీకి రాక ఎక్కువ. సో హైదరాబాద్ మీకు జీవితం ఇచ్చింది, వ్యాపారాన్ని ఇచ్చింది, కుటుంబాన్ని నిలబెట్టింది. సో హైదరాబాద్, హైదరాబాద్ గురించి చెప్పండి సార్ అని నేను ఒక్క మాట అడిగితే ఏం చెప్తారు? హైదరాబాద్ అంటే ఎందుకు మంచిగా ఉందంటే నిజాం సర్కార్ రాజ్యం ఆయనది. ఆయన ఉద్దేశం చూడండి ఎందుకు బాగుంది. మీకు ఉస్మానియా హాస్పిటల్ కట్టిండు, ఆయన ఉద్దేశం ఏముంటే 200 ఏళ్ళైనా కానీ ఆ పేషెంట్ మెయింటైన్ చేయాలి అట్లా కట్టిండు ఆయన. ఆయన నియత మంచిగా ఉండే. గండిపేట ఉన్నది, ఇవాళ ఎన్నేళ్ళై గండిపేట, ఆయన నియత ఏముండే, జనానికి 10 లేదు 15 ఏళ్ళు కావాలి అట్లా ఆయన ఉద్దేశం ఉండే. నీలోఫర్ హాస్పిటల్ ఆమె పేరు పెట్టింది. ఒక బీదవాడు చనిపోయినాక హాస్పిటల్ లేకుండే, ఆమె ఏం చేసింది, మన నగలు అమ్మి హాస్పిటల్ కట్టింది. హాస్పిటల్ కట్టి దీనికి ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పింది. ఇప్పుడైనా ఫ్రీ ట్రీట్మెంట్ తా నీలోఫర్ పేరున్నది. ఆ నీలోఫర్కి ఎట్లా 10 మంది పోయితలు, నీలోఫర్ అయినా చాలా అందంగా ఉండే ఆమె, నియత్ లోపలి మంచిగా ఉండే. ఇక నీలోఫర్ చూసేదానికి వస్తున్నాను. ఆ భావన నాది ఉన్నది, ఆమె స్టోరీ అదే, నా స్టోరీ అదే, సేమ్. ఆ పేరు పెట్టిన ఆ పేరుకు విలువ ఇవ్వాలి. రామ్ పేరు పెట్టినాక రాము వృత్తి ఉండాలి. రామ్ పేరు పెట్టినాక హైదరాబాద్ గురించి చెప్పమంటే ఒక్క ముక్కలో ఏం చెప్తారు మీరు? హైదరాబాద్ చెప్పిన కదా నిజాం సర్కార్ది అది అని. ఆయన ఇన్స్పిరేషన్? ఆయన ఇన్స్పిరేషన్. ఆయన చూడాలి, నేర్వాలి. అంటే ముంగట భవిష్యత్తులో ఆయన బునియాద్ పెట్టినాక ఎట్లా ఆలోచన ఉండే ఆయనది, ఆ ఆలోచన ఉండాలి ప్రతి మానవుడు. అది ఉంటే బరాబర్. ఇట్లా హైదరాబాద్ ఉన్నది, ఉస్మానియా హాస్పిటల్ ఉన్నది, గండిపేట ఉన్నది, ఇవాళ చూడండి ఇన్నేళ్ళు అయినా కానీ సరిపోతుంది. ఇవాళ హాస్పిటల్ ఎవరైనా కడతలు ఉంటుందా? ఒక 1 ఇయర్ రాగానే ఫుల్ అయిపోతుంది ఇక. అయితే ఇంకొకటి, మనం ఏడుకెళ్ళి వచ్చినా కానీ మన సొంతూరు మీద ప్రేమ మాత్రం మస్తుగా ఉంటుంది. సో మనం ఎక్కడి నుంచి వచ్చినామో, ఏ స్థాయిలో ఉన్నా మన సొంతూరు మీద ప్రేమ మాత్రం మస్తుగా ఉంటుంది. సో మీకు ఆదిలాబాద్ నిజామాబాద్? ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ నాది, మా సొంతూరు ప్రేమ ఉన్నది నాకు. ఏది ఇష్టం అదా, లేదంటే మీకు రెండో జీవితాన్ని? ఇది బిజినెస్ కోసం, ఇది బిజినెస్ కోసం బాగున్నాయి. పెద్ద బిజినెస్ ఉన్న సంపాదించి అక్కడ మనం ప్రేమ ఉంచాలి. గుడి కట్టినా, అక్కడ గుడి కట్టినా, శివాలయం కట్టినా, అక్కడైనా ఏడాదికి ఒకసారి ప్రేమ ఉన్నది పోయితాము. అన్నదమ్ములు ఉన్నారు, రైతు షేర్లు ఉన్నాయి, ఇప్పుడైనా పోయి చేస్తాం. వ్యవసాయం కూడా చేస్తారు. మనం ఎందుకు చేయాలి? చేయటం ఉన్నది సగం సగం. 10 ఎకరాలు ఉంటే సంపాదిస్తారు, సగం మాకిస్తారు, సగం ఏం పండిస్తున్నారు? జోన్లు కానీ, వరి కానీ అన్ని పండిస్తారు. పొలం బీర ఏమైనా తినడు, బయటికి తెప్పించుకుంటారా? ఏమి పొలం అక్కడనే ఇచ్చేస్తాం మేము, అక్కడనే ఖర్చు సరిపోతుంది. అయితే ఇప్పుడు ఈ యంగ్ జనరేషన్ వాళ్ళకి మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? కొత్తగా ఎవరైనా వ్యాపారం పెట్టుకోవాలి అని అనుకుంటున్నారు, వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? వ్యాపారం అంటే ఒక స్మూత్ బిజినెస్ అన్న. ఏ బిజినెస్ పెట్టుకో, కిరాణా షాప్ పెట్టుకో, బట్టల షాప్ పెట్టుకో, హోటల్ పెట్టుకో, ఏదైనా పెట్టుకో. కస్టమర్కు మనం గాడ్ అనుకోవాలి, దేవుడు అనుకోవాలి. ఆయనకు సంతోషం వెళ్ళిపోవాలి, హ్యాపీ అయ్యి. హ్యాపీ వెళ్ళిపోవాలంటే తినేటందుకు ఫుడ్ ఇస్తే మంచి ఫుడ్ ఇవ్వాలి. కిరాణా షాప్ పెడితే మంచి షాప్లో మంచి వస్తువు ఇవ్వాలి. మంచి వస్తువు ఇవ్వాలంటే లాభం తక్కువ దొరుకుతుంది. ఇప్పుడు జీరా ఉన్నది,
మూడు రకాల జీరా ఉంటుంది. నెంబర్ వన్ జీరా ఇవ్వాలి, వీళ్ళు ఏం చేస్తారు నెంబర్ టూ నెంబర్ త్రీ జీరా ఇస్తారు. కస్టమర్ మన దగ్గర రావాలంటే సాటిస్ఫాక్షన్ పక్క దుకాణం కన్నా మంచిది ఇవ్వాలి. సో ఇది మొత్తానికైతే నీలఫర్ బాబురావుతో ఇంటర్వ్యూ.